పేద ప్రజల కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికి చేరవేయడమే ప్రతి కార్యకర్త లక్ష్యమని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్లో బీజేపీ ఆధ్వర్యంలో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డి, జిల్లా బీజేపీ నేతలు పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ది పనులను ప్రజలకు వివరించారు. కరోనా సమయంలో వ్యాక్సిన్, ఉచిత రేషన్ బియ్యం అనేక విషయాలను మోదీ ప్రవేశపెడుతున్నారని ప్రజలకు తెలిపారు. కుటుంబ పాలన అంతమొందించాలంటే బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అంతకుముందు తొలి ఏకాదశిని పురస్కరించుకుని బంగాల్పేటలో గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరి దాంట్లో నిర్మల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ప్రతి ఇంట్లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు కానీ ప్రజలకు వివరించే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం కంటిన్యూస్గా నిర్మల్ నియోజకవర్గంలో ప్రతి తలుపు తట్టి ప్రతి ఒక్కరిని కూడా మరి అవేర్నెస్ తీసుకొచ్చి కార్యక్రమంగా మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.